వచనం మూడవ వచనం చదివినప్పుడు గొప్ప విధేయత మనకు కనపడింది నాలుగులో ఆయన గొప్ప విశ్వాసం చూడండి ఎలా కనపడుతుందో మూడవ నాడు అబ్రహాము కన్నులు ఎత్తి దూరము నుండి ఆ చోటును చూసి తన పనివారితో ఈ పాయింట్ మీరు గట్టిగా పట్టుకోవాలి పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి దేవునికి మృక్కుని మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి చెప్పాను కలెలూయ్యా తర్వాత దహనబలికి తెచ్చినవి అన్ని తీసుకొని పైకి వెళ్ళారు అక్కడ అబ్రహాము విశ్వాసానికి సంబంధించి కీలకమైన పదం నాలుగులో చదివాం ఏమని మీరేడు ఉండండి నేను దేవుడు చెప్పిన స్థలానికి మేము వెళ్ళి బలిపేటం కట్టి దేవునికి బలిచ్చి మరలా తిరిగి మీ వద్దకు వచ్చేదము అనండి మాట వచ్చేదో నువ్వు అన్నాడా ము అన్నాడా అయ్యా మీరందరూ అందరు చూసుకోండి వచ్చేదో నువ్వు అన్నాడా మూ అన్నాడా బహు వచ్చినవా యాక వచ్చినవా అంటే ఎంతమంది వస్తానంటున్నాడు వెళ్తుంది ఎంతమంది వచ్చేదో నువ్వు అని అనాలి అబ్రహాము ఇద్దరు వెళ్తున్నారు ఇసాకుని బలిచ్చాడు అబ్రహాం ఒక్కడే రావాలి అప్పుడు ఏమనాలి అబ్రహాం అంటే నేను బలి చెల్లించి మీ దగ్గరకు వచ్చేదను అనాలి కానీ అబ్రహాం ఏమన్నాడంటే నేను అక్కడికి వెళ్ళి బలి చెల్లించి తిరిగి మీ వద్దకు వచ్చేదము అంటే ఏంటి అర్థం నేను వస్తాను నా కుమారుడు కూడా వస్తాడు చేతులెత్తి లేతి హలలు అనండి మేము తిరిగి వస్తాము దీనిని మనం ఏమంటున్నామయ్య అంటే అబ్రహాములో ఉన్న గొప్ప విశ్వాసం కారణం నా కుమారుణ్ణి దేవుడు బలి తీసుకోడు అబ్రహాముకున్న విశ్వాసం ఒకవేళ నేను బళ్ళిచ్చిన కట్టెల మీద పెట్టినా నిప్పుతో కాల్చి తగలబెట్టి బూడిద చేసిన బూడిదలో నుంచి కూడా నా ఇస్సాకును తిరిగి దేవుడు నాకు ఇవ్వటానికి ఆయన సమర్థుడు అలెలూయా నా కుమారుడు మరణించటం అనేది జరగదు ఎందుకు ఇంత బలమైన ఫెయిట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి చెప్పండి ఉన్నాయా లేవా నీ సంతానాన్ని చెప్పండి మాట ఆకాశ నక్షత్రాల చేస్తాను సముద్రపు మరి ఇసాబు చనిపోతే అది ఎలా నెరవేరిద్ది తెలుసు అబ్రహాంకి తెలుసు ఎలాగైనా దేవుడు కార్యం చేస్తాడని తెలుసు అందుకనే విశ్వాసంతో పలిగాడు చూడండి తిరిగి వస్తాము ఇలా తర్వాత టాపిక్ మీరు ఇంటికి వెళ్ళాక చదవండి కట్టెల నెత్తి మీద పెట్టి పైకి వెళ్తూ ఉండగా కొండ మధ్యలో ఇస్సా అడిగాడు తండ్రి గారు కత్తుంది నిప్పుంది కట్టెలు ఉన్నాయి దహన బలికి గొర్రె పిల్ల ఏది అన్నాడు అప్పుడు అబ్రహా అన్నాడు యహోవాయే చూసుకుంటాడు దేవుడే ఎన్నో వచ్చిన ఏడు అంటారా ఏడు అనుకుంటా ఎనిమిది ఆ ఒక్క మాట చదువు నాన్న దేవుడే దహన బలికి గొర్రె పిల్లని చూసుకుంటాడు అది యహోవా ఇరే అంటే చూసుకుంటాడు ఇసాకు అడిగినప్పుడు నిన్నే బలిస్తున్నాను అనాలిగా దేవుడే చూసుకుంటాడు కొండ కింద ఏమన్నాడు బలిచ్చి తిరిగి వస్తాం అక్కడేమన్నాడు దేవుడే చూసుకుంటాడు దహన బలికి గొరినన్నాడు అంటే అబ్రహాములో అంటే ఈ బలి విషయంలో దేవుని మీద అచంచలమైన గొప్ప విశ్వాసం ఉంది అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు ఇసాకుని బలిగా తీసుకోకుండా ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లని దేవుడే చూసుకొని దహన బలిపేట మీద గొర్రెను బలి చేటట్టు దేవుడు చేశాడు దేవుని స్తోత్రం మనం నేర్చుకుంటున్నాం ప్రార్థన చేసుకునే ముందు ఇస్సాకులో గొప్ప క్షమించండి అబ్రహాములో గొప్ప విశ్వాసం ఉంది ప్రియబిడ్డ నేను అంటాను యహోవా ఈ రేగ మారిని జీవితంలో కార్యాలు చేయాలి అంటే ఒకటి గొప్ప విధేయత ఉండాలి రెండు దేవుని మీద గొప్ప విశ్వాసం చెప్పండి ఈ మాట ఉండాలా వద్దా గొప్ప విశ్వాసం ఉండాలి నువ్వు దేవుణ్ణి నమ్మినంతగా ఇక ఎవరిని నమ్మకూడదు దేన్ని నమ్మకూడదు నీ ఆధారం నీ నమ్మిక నీ విశ్వాసం దేవుడు ఒక్కడే అయి ఉండాలి బొటిని వేలు నిలబెట్టగలిగినంత ప్లేసే నీకున్నా సరే ఆ బొటిని వేలు మీద నిలబడి దేవుణ్ణి గట్టిగా పట్టుకొని నీవే నాకు ఆధారం అయ్యా నీ ద్వారా నేను సమస్తాన్ని ఏదైనా పొందగలను సాధించగలనంటూ బొట్టిని వేలి మీద నిలబడి కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందాలి విశ్వాసం అనేది ఏ వ్యక్తికి ఉండో ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే మొదటి వాహన పత్రిక ఐదో అధ్యాయంలో అన్నాడు లోకముడు జయించిన విజయము మీ విశ్వాసమే అన్నాడు ఈ లోకములో జయించిన వారి కంటే అధికులుగా మనం ఉండాలి దేవుని కొరకు మండాలి గొప్ప కార్యాలు చూడాలి బలమైన పరిచయలు చేయాలి మన కుటుంబాల్లో కూడా దేవుని హస్తం కదలాలి అద్భుతాశ్చర్య కార్యాలు జరగాలి యహోవా ఈరేగా ఉండి నీకు నాకు ఏం కావాలో చూడాలి దానికి మనకి కావాల్సింది విశ్వాసం చెప్పండి గట్టిగా విశ్వాసం కావాలి బ్రిలారా నేను అంటాను చాలా మంది ప్రభు దగ్గరే ఉంటారు కదండి ఆయన్ని నమ్మాల్సినంత నమ్మరు చూడాల్సినంత చూడరు ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతారు కానీ సరైన ఫెయిత్ ఉండదండి విశ్వాసం దేవుడి మీద ఉండదు బైబిల్లో ఎన్ని వాగ్దానాలండి అవన్నీ కూడా విశ్వాసంతో స్వతంత్రించుకునే కృప దేవుడు మనకు దయచేయనుగాక ఆమెనానండి బైబిల్ పట్టుకొని తిరుగుతాం కానీ బైబుల్ లోపల ఉన్నటువంటి వాగ్దానాలని మనం స్వతంత్రించుకోలేము వాగ్దానాలన్నీ కూడా అవి విశ్వాసంతో మార్చేసుకో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఒక పేద తల్లి పెళ్ళోని బాగా చదివించింది పాచిపని చేసుకున్నా అమెరికాలో ఉద్యోగం అమెరికాలో జాబు చేస్తూ అమెరికాలో సెటిల్ అయినటువంటి కొడుకున్నాడు దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఏమ మాత్రం అదే పూరింట్లో ఉంది పాచి పని అదే పాచి పని చేసుకుంటుంది వాళ్ళు ఇల్లు పెద్దోళ్ళు అడిగారు ఆ తల్లినమ్మా నీ కొడుకు అమెరికాలో జాబు కదా నీకేమి డబ్బు పంపటం లేదా ఏంటి నువ్వు ఇంత పేదరికంలో ఉన్నావేంటమ్మా డబ్బులేమి నీ బిడ్డ పంపటం లేదా అమ్మా నువ్వు ఇంత పేదరికంలో ఉన్నావేంటి ఇంకా గుడిసులోనే ఉన్నావంటే ఆ తల్లి అంది లేదయ్యా నా కొడుకు ఏమి పంపటం లేదు వాడికి ఏం కష్టం ఉందో ఏమో లేయ్యా నేను ఇట్లా బ్రతికేస్తున్నాను నా బిడ్డ ఏమి పంపలేదు అంది ఒక ఆయన అడిగాడమ్మా పోస్ట్ మ్యాన్ వచ్చి నీకు ఏదైనా డబ్బులు కానీ అమెరికా నుంచి నీ బిడ్డ పంపించినటువంటి ఆ మనీ ఆర్డర్లో డబ్బులు నీకు ఏమి ఇవ్వలేదంటే లేదయ్యా నాకు డబ్బులు రాలేదయ్యా పోస్ట్ మ్యాన్ మాత్రం వస్తున్నాడు కనయ్యా డబ్బులు మాత్రం రాలేదయ్యా ఆ వచ్చిన పోస్ట్ మ్యాన్ ఏంటో ఎర్రటి కాగితాలు ఏవి ఇస్తున్నాడయ్యా కొన్ని ఆ పేపర్లో నేనేం చేసుకోవాలని మొత్తం ఆ పెట్టులో పెట్టి పారే పక్కన పెట్టానయ్యా డబ్బులు మాత్రం ఏమి రాలేదయ్యా అంటే ఆ పెద్ద ఆయన అడిగాడు ఏది ఏది ఒకసారి పెట్టు ఓపెన్ చేసి చూద్దామని చెప్పి వచ్చి ఆ పెట్టు ఓపెన్ చేస్తే ఇన్ని డాలర్లు చెప్పండి పిల్లోడు పంపించింది ఏంది రంగు కాగితాలా ఎర్ర కాగితాలా డాలర్లు అండి అమెరికా డాలర్స్ అన్నీ పంపిస్తే ఇదేదో రంగు కాగితాల మా అబ్బాయి పంపించాలని పక్కన పెట్టుకుంది పిచ్చి తల్లి అప్పుడు ఆ పెద్దయని చెప్పాడు అమ్మా ఇవన్నీ కూడా డాలర్లు అమెరికా డబ్బు ఇవి కనుక నువ్వు మార్చుకుంటే అసలు ఈ పేదరికంలో నువ్వు ఉండక్కర్లేదు బ్రహ్మాండంగా బ్రతకొచ్చు అంటే అప్పుడు అవాక్ అయిపోయి ఆ తల్లి ఆ డాలర్లన్నీ మార్చుకొని ఆ డబ్బు ఆమె కావలసిన డబ్బు తీసుకొని బ్రహ్మాండంగా దీవించబడింది అల్లెయ్యా బైబుల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా చెక్కుల్లాంటివి చెక్కుల్లాంటివి అండి అవి విశ్వాసంతో మనం మార్చుకొని ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవాలా దానికి కావాల్సింది విశ్వాసమే ముగించే ముందు ఒక మాట చెప్పన ఈ ద్వారనకలు లాంటి ఒక చక్కటి ప్రాంతంలో ఒక అడుక్కునేవాడు ఉన్నాడంట అడుక్కునే వ్యక్తి నలభై సంవత్సరాలు ఒక స్థలంలో నిలబడి ఇట్టాగే నిలబడి అడుక్కున్నాడు అయ్యా 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 ఐదు పేసులు ఇవ్వండి పది పైసులు ఇవ్వండి రూపాయి బాబాయ్ అని ఒకే స్థలం స్థలం మారలా మనమైన చర్చిలు అటు ఇటు మారిపోతాం ఏమో కానీ నాలుగు రోజులు కొట్టి ఆ అడుక్కునేవాడు మాత్రం ఒకే స్థలంలో ఉండి అడుక్కున్నాడు ఎన్ని సంవత్సరాలు గట్టిగా ఎన్నేళ్ళు నలభై ఏళ్ళు మొత్తానికి ఏదో వయసు పెద్దదైపోయింది ఆయుష్ తీరింది ఆ అడుక్కునేటటువంటి స్థలంలోనే చచ్చిపోయాడు ఆ గ్రామస్తులు అందరూ కలిసి ఒరే పాపం అడుక్కునేటటువంటి వ్యక్తి చనిపోయాడు ఈ వ్యక్తి మన ప్రాంతంలో నలభై సంవత్సరాలు ఇదే స్థలంలో అడుక్కున్నాడు కనుక వాడికి ఆ స్థలం అంటే ఎంత ఇష్టమో ఏంటో కనుక అక్కడే పూడ్చి పెడదాం వాడిని ఆ స్థలంలోనే ఉన్నాడంటే ఎంత ప్రేమించాడు ఆ స్థలాన్ని అక్కడే పాత సమాజ్ చేద్దామని గ్రామస్తులు అందరూ అనుకొని ఆ వ్యక్తిని అక్కడే సమాజ్ చేద్దామని ఎక్కడ నిలబడి అడుగుకున్నాడో అక్కడ నాలుగు అడుగులు గొయ్యి తీయటానికి తవ్వుతుంటే ప్రిలారా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఐదు లంకెల బిందులు బయటకు వచ్చినాయి అంట ఐదు లంకె బిందులు చెప్పండి గట్టిగా మాట ఎన్ని ఐదు లంకె బిందెలు లంకి బిందులు అంటే తెలుసా పొద్దున్న తోమే రాంత పడుతూ ఆ ఆ చెంబులు కాదు కానుక చెంబులు తోమేంగా మనం బలియగా ఉండే ఏంది ఎంత మెరిసిపోతున్నాయి అన్న నేను చింతపండు గింతపండు పండుగ చూసుకోండి అని డబ్బాలు పైకి ఎత్తారు వాళ్ళు అవి కాదు లంకి అంటే ఉజ్రాలు వైటోరియాలు బిస్కెట్లు గుడ్డే గుడ్డే బిస్కెట్లు కాదు తల్లి కాదు బిస్కెట్లు అంటే బంగారపు ఒక టికెట్ తీసుకొని బీరువా కావాలని మేము చూస్తుంటే నిన్న ఇటు తిరిగి ఉంది ఇటు ఇటు ఇప్పారు ఒక ఒక ఒక్క టిక్కెట్ తీసుకొని టీవీ రావాలి అదేదో రావాలని మేము చూస్తుంటే ఇందాలు చెప్పానే ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా వదిలిపెట్టాలని కోత పండగకేమో పుచ్చవంకాయ కడతాం ఆ డబుల్ పెట్టి లా కొంటాం బీర్వానా టీవీ ఫస్ట్ ప్రైజ్ నాకే కాక అన్నటువంటి ఫీలింగులు మీరు ఉంటుంటారు అంతేనే కాదా సరే ఏదో మొత్తానికి తగిలిద్దో తగలదో అవి కూడా దేవుని పనికే కాబట్టి కొనండి వేయండి తగిలేటట్టుగా చూసుకోండి ఒకవేళ ఎవరికైనా తగిలితే అది ఫస్ట్ కానుగ నాకు ఇవ్వండి అన్నయ్య కూర్చో వీళ్ళు ఎవరో వందనాలు చెప్పాలా అందుకే అంటే నాకు ఎంత ఇష్టమో ఎందుకంటే వాళ్ళు ఉన్నంత మర్యాద ప్రేమ ఎవరికి ఉండదు అక్కడ కూర్చో ఎడక రాకూడదు అదే కూర్చో అదే ఫుల్ పులిపీట్టు దండం పెట్టుకో కూర్చో ఆ కూర్చో చాలు అందరు లేపుతున్నా నువ్వు కూడా కూర్చో లేకపోతే లేచుడు మంచిది అడుక్కునే వ్యక్తికి పూడుద్దాం పుడిసి పెడదాం సమాధి చేద్దాం అంటే ఎన్ని లంకెల బిందులు వజ్రాలు వైడోరియాలు బంగార బిస్కట్లు అన్ని ఉన్నటువంటి ఐదు లంకెల బిందులు దొరికినాయి చెప్పండి ఒక్క మాట ఎన్ని లంకెల బిందులు ఒక్క నాలుగు మూడు అడుగులు కిందకి సరికి ఐదు లంకెల బిందులు దొరికినాయి టకాటకాని శబ్దం వచ్చి చూస్తే ఐదు లంకెల బిందులు పిల్లలు ఆశ్చర్యపోయిన గ్రామస్తులు మొత్తాన్ని పోలీసులు చెప్పారు తీసుకున్నారు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు మొత్తానికి ఆ వైలో వాడిని పడుకోబెట్టి సమాజ్ చేశారు ఇప్పుడు మీరు చెప్పండి ఏమర్థమైంది మనకి ఐదు లంకెల బిందెల మీద వజ్రాలు రత్నాలు చెప్పండి బంగారం బిస్కోట్లు కావలసినంత సమృద్ధైనటువంటి లంకెల బిందెలు ఐదు లంకెల బిందెల మీద నిలబడి నలభై సంవత్సరాలు ఏం చేశాడు గట్టిగా లంకెల బిందెల మీద మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు లంకెల బిందెలు పెట్టుకొని అయ్యా బాబయ్యా ఒక్క రూపాయి ధర్మం చేయండి అయ్యా 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 కద్దు రూపాయి ధర్మం బైబులు శంఖలో పెట్టి విశ్వాసం లేకుండా తిరిగే వాళ్ళందరూ అడుక్కునే వాడుతూ సమానం లంకెల బిందెలన్నీ సంఖలో పెడతాం కో కోడి కోడి పందాలకు వెళ్ళేవాడు కనుక కోడి పుంజుని పెడతాడు శంఖలో దూకుంటా పోవటం అందులో ఉన్న ఏ వాక్యమో చదవుడు అర్థం కాదు ఒకవేళ చదివినా విశ్వసించడు లంకెల బిందెల మీద నిలబడి రూపాయ అదృపాయ అడుక్కున్న వాళ్ళతో సమానం అండి నీ చేతిలో ఉన్నటువంటి బైబుల్ లంకిల బిందెల కంటే శ్రేష్టమైంది అలూయా అది భౌతికపరమైన సంపదే కాదండి ఆధ్యాత్మికమైన సంపద కావలసినంత దాంట్లో ఉంది నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి సంపద తీసుకో బైబుల్లో క్రీడాని ఆత్మ వర్ధులుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధులుచూ సౌఖ్యంగా ఉంటావు నువ్వు ఆత్మానుసారంగా విశ్వాసంతో అభివృద్ధి చెందు భౌతికంగా నీకేం కావాలో అన్ని దీపెనలు యహోవా ఈరేగా మారి దేవుడు నీకు దయచేస్తాడు ఆమెనండి బైబుల్ దగ్గరే పెట్టుకొని వాగ్దానాలనే చెక్కుని మీరు మార్చుకోకుండా తిరగొద్దు లంకెల బిందులు లాంటి వాగ్దానాలని పక్కన పెట్టి ఏదో అడుక్కునే వాళ్ళుగా వాళ్ళేమిస్తారు ఈ వీళ్ళు ఏమిస్తారు అంటూ అవిశ్వాసంతో ఉండొద్దు నీవు నేను విశ్వసిస్తే దేవుణ్ణి మాత్రమే విశ్వసించుదుము గాక ఈ రెండు మాటలు చెప్పండి అబ్రహాముకి దేవుడు యహోబా ఈరేగా ఎందుకు మారాడయ్యా అంటే అబ్రహాములో ఉన్న రెండు లక్షణాలు ఒకటి గొప్ప విధేయత రెండు గొప్ప విశ్వాసం ప్రియబిడ్డ నేను అంటాను నీకు నాకు కూడా యహోబా ఈరేనే ఏం కావాలో దేవుడు చూసుకుంటాడు అనుమానం ఏమీ లేదు కానీ మన జీవితాలు ఎలా ఉండాలంటే గొప్ప విధేయత దేవుని మాటకు చూపించాలి రెండోది గొప్ప విశ్వాసం దేవుని పక్షంగా మనకు ఉండాలి దేవుని మీద ఉండాలి విశ్వాసము విధేయత ఈ రెండు మాటలు చెప్పండి రెండు కాళ్ళున్నా మనిషి మనిషి ఎలాగైతే నడుస్తాడో విశ్వాసము విధేయత అనేది రెండు కాళ్ళలాగా తీసుకొని కనుక మీరు విశ్వాస యాత్రలో ఈ ఆత్మీయ ప్రయాణంలో నడక మీరు కొనసాగిస్తే మీ జీవితంలో యహోబా ఈరేగా ఉండి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం